మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. హాయ్ హాయ్ చెప్పండి. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, ఒక అబ్బాయి ఏమంటారు, తనది తప్ప అందరూ అబ్బాయిది అందరూ చూస్తారు, తను మాత్రం స్వయంగా చూసుకోలేడు. ఏంటిది? అది కళ్ళు. కళ్ళు కళ్ళు కాదు, అది ఒకప్పుడే ఒకప్పుడేనా? ఒకప్పుడు చూస్తారు. భర్త భార్య ఇద్దరు చూడరు, మిగతా అందరు కూడా చూస్తారు దాన్ని. అబ్బాయి అంటే ఇంకోసారి అడుగు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ మమ్మీ వాళ్ళు చూస్తారు, వీళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చూస్తారు, అందరు చూస్తారు, కానీ వీళ్ళది వీళ్ళే చూసుకోలేరు. ఎప్పుడు? చావు. అంటే భర్త భార్య ఒక్కసారి చచ్చిపోరు కదా, అంటే అందరూ కాదు. ఈ విషయంలో అందరూ డబుల్ మీనింగ్ ఆలోచిస్తే వాడు చనిపోయిందని ఎట్లా చెప్తాడు? లాజిక్ ఆలోచించి పెళ్లిలా అందరు చూస్తారు, కానీ వాళ్ళు వాళ్ళు చూసుకోలేరు కదా పెళ్లి. తర్వాత ఎప్పుడో పెళ్లి అయిపోయినాక చూసుకుంటారు. సరే, ఇది అందరికీ ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది. కొంతమందికి పొడుగ్గా ఉంటుంది, కొంతమందికి పొట్టిగా ఉంటుంది. ఏంటిది? అంటే అమ్మాయి కూడా, అమ్మాయికి ఉంటుంది, అబ్బాయికి. బాయ్స్ గర్ల్స్ కలిసి ఇద్దరికి కూడా, కొంతమందికి పెద్దగా ఉంటుంది, కొంతమందికి పొట్టిగా ఉంటుంది. హైట్ కాదు, అందరికీ ఉంటుంది, కొంతమందికి పొడుగ్గా ఉంటుంది, కొంతమందికి పొట్టిగా ఉంటుంది. అదేమంటారా? అందరికి ఉంటుంది, కొందరికి పొట్టి ఉంటుంది, కొందరికి పొడుగు ఉంటుంది. హిల్స్ అయింది. అమ్మాయిలకు పొట్టి ఉంటుంది, పొడుగు. అబ్బాయిలకు కూడా అన్నా నేను, అబ్బాయిలకు. సరే, ఆన్సర్ చేయలేదు కదా, చిన్న టాస్క్ ఇస్తాను. ఏం లేదు, మీ కాంటాక్ట్ నెంబర్ లో అబ్బాయిలు ఎవరైనా ఉంటారు కదా, అబ్బాయికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి జస్ట్ మా అమ్మ నాకు అర్జెంట్ ఏదో ఒకటి ఎన్నోదైనా చేసుకోండి, మీ ఇష్టం. నేను అది ఇదే నేను చెప్పా. ఫోన్ చేయండి, నైట్ ఓయోలో ఇద్దరమే ప్రైవేట్ గా కలుద్దాము, నాకు ఎట్లనో అవుతుందో, ఐ లవ్ యూ అని చెప్పా. అబ్బాయికి అదే కదా టాస్క్. అమ్మాయి ఎవడని చెప్తాడు? ఓయో అంటే అది ఒకటే. ఎందుకు సార్, ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు తాగొచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరు చేద్దాం? చేస్తావా? చేసానా? స్పీకర్ ఆన్ చేయాలా? హలో చిన్న, నేను కృష్ణాకాంత్ పార్క్ వచ్చిన నేను. అయితే నువ్వు నాకు చాలా గుర్తు వస్తున్నావు. నైట్ ఓయో రూమ్కి వస్తావా? హలో, అంటే నైట్ ఓయో రూమ్కి వస్తావా నువ్వు? వస్తున్నట్టు మనోడు. ఫస్ట్ ఫోన్ చేయండి, పార్క్ వచ్చిన విషయం చెప్పొద్దు, చెయ్యండి. చేసి నైట్ ఓయోలో కలుద్దాము, నాకు ఎలానో ఉంది, ఐ లవ్ యూ, నాకు చాలా గుర్తొస్తున్నావు అని చెప్పండి. సో లైక్ ఒక ఎలా మాట్లాడాలి? సిద్ధు ఏం చేస్తున్నావు? సిద్ధు అదే గుర్తొచ్చామని ఫోన్ చేశాను రా. అంటే నేను ఒంగోలు వస్తున్నాను రా టుడే నైట్. అంటే ఫ్రెండ్ రమ్మంది, కానీ ఫ్రెండ్ కంటే నిన్ను మీట్ అవ్వాలనిపిస్తుంది నాకు. సిద్ధు ఒంగోలులో ఓయో రూమ్స్ ఉన్నాయా? అరే చెప్పురా మావా, నిజంగా నాకు తెలియదురా, మన ఊర్లో ఎప్పుడు వెళ్ళలేదురా నేను. అంటే దానికోసం అని కాదు, నీకోసమే ఫోన్ చేశాను. ఇప్పుడు నిజంగా మాట్లాడాలనిపించింది రా. అంటే మాట్లాడడం కంటే ముందు కలవాలనిపిస్తుంది. సిద్ధు ఒక్కసారి నీ దగ్గర హగ్ తీసుకున్నాను ఇప్పుడు దాకా. నిజంగా అరే ఓయో యాప్ లేదా ప్లే స్టోర్ లో? అరే ఒకసారి కనుక్కోరా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఓయో ముందు. అంటే మన ఇద్దరం అని చెప్పొద్దు, మా వాళ్ళు ఎవరితో వెళ్తానని చెప్పి తర్వాత నేను వస్తా. సిద్ధు చెప్పురా కనుక్కోరా ఒరే ఒక్కసారి రా పోయినాక సరి డైలీ అరే వేరు మనసులో ఏందరని అమ్మునే అరే ఇక్కడ మళ్ళీ లాడ్జ్ అయితే పోలీస్ వస్తారంట రౌండ్ హాయ్ అండి హాయ్ ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ వచ్చేసి ఇది అందరికీ ఉంటుంది కొంతమందికి పొడుగ్గా ఉంటుంది కొంతమందికి పొట్టిగా ఉంటుంది ఏంటిది అది హైటా కాదు పేరు కొంచెం లాజిక్ సరే ఇంకొకటి భర్త భార్య ఉంటారు భర్త భార్య ఒక పని చేస్తుంటే అందరూ చూస్తారు కానీ వాళ్ళు వాళ్ళు చూడలేరు ఏంటిది అప్పుడు గొడవ పడుతున్నప్పుడు గొడవ పడుతుంటే అసలు చిన్న గొడవ అయితేనే అందరూ వస్తారు సరే రెండు చెప్పలేదా చిన్న టాస్క్ ఇస్తా టాస్క్ ఏం లేదు మీ కాంటాక్ట్ నెంబర్లో ఏదో ఒక అమ్మాయికి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఇలా మన ఇద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాము సీక్రెట్ ప్లేస్కి ఎవ్వరు వద్దు అని చెప్పానండి అమ్మాయికి ఏదైనా పర్లేదు సీక్రెట్ ప్లేస్ ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది నీతో అను హలో సోనా నేను ఒకటి అడుగుతా చెప్పు నాకు నీతో ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళాలని సోనా వస్తావా నాతో ప్రైవేట్ ప్లేస్కి ఎక్కడైనా వస్తావా నువ్వు నాతో నేను తీసుకెళ్తాను ఇప్పుడు వస్తాను వస్తావా ఇప్పుడు వస్తా అని చెప్పి తీసుకెళ్తా ఆఫీస్ అయిపోద్ది కదా తల్లి నీకు అదే అప్పుడే నేను పంపిస్తా కదమ్మా సరే సరే పోను వదిలేసి నేను కాల్ చేస్తాను నీకు ఒక 2 minutes హాయ్ కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను లాజిక్ కూడా ఉంటుంది క్వశ్చన్ వచ్చేసి అందరికీ ఉంటుంది కొంతమందికి పొడుగ్గా ఉంటుంది కొంతమందికి పొట్టిగా ఉంటుంది ఏంటిది అది జుట్టు కాదు ఇది పర్మనెంట్ ఉంటుంది అంటే కట్ చేపిస్తుంటారు గుండు చేపిస్తుంటారు కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది ముక్కు కాదు సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఇంకో క్వశ్చన్ వచ్చేసి భార్య భర్త ఒక పని చేసేటప్పుడు ఊరంతా చూస్తారు కానీ వాళ్ళు వాళ్ళు చూసుకోలేరు ఎప్పుడు స్నానం చేసారు కలిసి సరే రెండు ఆన్సర్ చెప్పలేదు చిన్న టాస్క్ ఇస్తా టాస్క్ వచ్చేసి మీ ముగ్గురులో ఎవరో ఒకరు ఫోన్ నుంచి ఫోన్ తీసుకొని ఒక అబ్బాయికి కాల్ చేయండి కాల్ చేసి అరే నాకు ఈవినింగ్ ఓయోకి వెళ్దాము ప్రైవేట్గా కలవాలని ఉంది నాకు ఏదోదో అవుతుంది అని చెప్పండి ఇక్కడ ఉన్న హలో ఏడా మామా నా గుండెలనేమో అనుకున్నా అవు కానీ అరే నాకు ఎట్లెట్లనో అవుతుంది రా జరా సాయంత్రం వస్తావా ఓయకోదాం అరే అట్లా అంటే మామా ఎట్లెట్లా తేడా మొత్తం ఏమేమో అవుతుంది పెయ్య అంతా ఎట్లెట్లనో అవుతుంది మా తమ్ముడు ఆమె మామం చేస్తాడు బాత్రూంలో అయితలేదు నువ్వు వస్తా అంటే పోయకూడదాం అనుకుంటున్నావు అవలగిలు అనగా దామా ఏమైతుంది ప్రాంకులు నాకు వస్తా అమ్మమ్మ నువ్వు అరే నిజం రా ఎట్లానో పే అంతా ఇట్లా జల్ 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 అంటుంది మొత్తం. ఎవడాడు? హలో ఎవర్రా? ముకుంద్. అరే ముకుందుగా అరే పానం అంతా ఎట్లెట్లనో ఉంది, సాయంత్రం ఓయో కోసం వస్తా వస్తావా? దారామ్మ వెయిటింగ్ ఇడా పిల్ల కాదు మన ఇద్దరమే పోదాం. ఇంటి పేరు అందరికీ ఉంటుంది, కొంతమందికి పొడుగ్గా ఉంటుంది, కొంతమంది పొట్టిగా ఉంటుంది. ఇప్పుడు నా పేరు ఉంది మంద పాటి, మీ పేరు ఇంకేదో చిన్న చిన్న పేర్లు ఉంటాయి కదా అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్, పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళు చూసుకోలేరు కదా, పెళ్లి చేసుకున్నప్పుడు అందరు చూస్తారు కానీ వాళ్ళు చూసుకోలేరు కదా, అది క్వశ్చన్. టూ ఆన్సర్స్. ఆన్సర్ వచ్చేసి ఇంటి పేరు ఫస్ట్, దాన్ని పొడుగ్గా ఉంటుంది, పొట్టి అందరికీ ఉంటుంది కానీ కొంతమందికి చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ భార్య భర్త పని చేసేటప్పుడు అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఊరంతా చూస్తారు కానీ వాళ్ళ పెళ్ళిని వాళ్ళు అప్పుడు చూసుకోలేరు కదా, తర్వాత ఎప్పుడో సీడీస్ వేసుకొని క్యాసెట్లు వేసుకొని చూసుకుంటారు, వాళ్ళు చూడలేరు కదా, చూడరు, వాళ్ళ పెళ్ళిని వాళ్ళు స్వయంగా చూసుకోలేరు. థ్యాంక్ యూ.